జీవన మలుపులు నాలుగవ భాగం మూడవ భాగంలో రాధ ఆరోగ్యం గురించి తెలిసిన మాధవి విజయ్ వద్ద దాచిపెట్టి ఆందోళనకు గురవుతుంది మర్నాడే రాధ ఊరు వెళుతుంది రామకృష్ణ విదేశాల నుండి తిరిగి వస్తాడు విజయ్ రామకృష్ణ ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోతారు రామకృష్ణ విజయ్ దీపల పెళ్లికి దీపతండ్రిని ఒప్పిస్తాడు తల్లిని తీసుకురావడానికి వెళ్ళిన విజయ్ తల్లిని పేషెంట్గా తీసుకొస్తాడు రామకృష్ణ రాధను చూసి షాక్కి గురవుతాడు గతం గుర్తు చేసుకుంటాడు కథ కొనసాగుతుంది అతడు చెబుతున్న ఒక్కొక్క మాటను ఎంతో ఆశ్చర్యంగా వింటోంది రాధ నమ్మలేని నిజాలు ఎట్టెదుట నిలబడి నమ్ము అని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉంది సాయంకాలపు ఎండలో రోడ్డు మీద పడుతున్న నీడలు చూస్తూ నడుస్తోంది పొడవాటి అతడి నీడ పక్కన కాస్త పొట్టిగా ఉన్న తన నీడ ఎంత బాగున్నాయి జీవితమంతా ఇలాగే ఉంటాయా రాధ నీడలో అందంగా కదులుతున్న ఆమె చెవుల రింగులు చూస్తూ అన్నాడు రామకృష్ణ అంతేకాదు రాధి ఇంకో సంవత్సరం అయితే నా కోర్సు కంప్లీట్గా అయిపోతుంది ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం ఊహల్లో తేలుతూ మాట్లాడుతున్న అతని స్వరం చాలా వింతగా వినిపిస్తోంది రామ్ ఎంతో ఆశ్చర్యంగా ఆనందంగా ఉన్న ఆమె గొంతులోని మార్తవం అతన్ని విస్మయపరిచింది రామ్ ఈ మాటలు నిజంగానే అంటున్నారా మీరు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా ఏం మాట్లాడాలో తెలియక గబుక్కున ఎడం చేతిని చెంపలపై పెట్టుకొని తల మంచుకుంది రాధ కుడి చేతిలోని పుస్తకాలు గుండెలు కదుముకొని చాలా మెల్లిగా నడుస్తున్న రాధలో విపరీతమైన గందరగోళంగా ఉంది వెంకట్రామయ్య గారు ఎరువుల కోసం గుడిగ గుడివాడ వెళ్తున్నారు ఏనాటి నుండో సినిమా చూడాలనుకుంటున్న జానకి లక్ష్మిని కూడా వెళ్దామని అడిగింది సరే అనురాధ పుట్టినరోజు కూడా దగ్గర పడుతోందని బట్టలు తేవటానికి కూడా వీలవుతుందని ఒప్పుకుంది లక్ష్మి ముగ్గురు కలిసి స్టేషన్కి వచ్చేసరికి అప్పుడే బండి దిగి వస్తున్న రామకృష్ణ కనిపించాడు నూజెళ్ల నుండి గుడివాడ వెళ్లేందుకు రెండు ఆణాల టికెట్ టైంకు బండి వచ్చిందంటే పదమూడు నిమిషాల ప్రయాణం అందుకే దాదాపు సగం నూజెల్ల గుడివాడలోనే కనిపిస్తుంది బయట ఊర్లలో ఉండి చదువుకుంటూ సెలవులకు సొంత ఊరు వస్తే పాపం వాళ్ళకేం తోస్తుంది అందుకే రోజుకు రెండుసార్లు ఒకసారి గుడివాడ ముఖం చూడాల్సిందే ఇంకా పనులు లేక తోచిన మగవారు ఖర్చుల కోసం వెళ్లేవారు బట్టలకని నగలకని ఎరువులకని విత్తనాలకని డాక్టర్ కోసమని ఇలా ఎందుకో ఒకందుకు మంచి రాకపోకలు సాగుతూనే ఉంటాయి అందున ప్రతి రెండు గంటలకు అటు ఇటు రైళ్లు తిరుగుతూనే ఉంటాయి దోవపొడున రామకృష్ణకు వచ్చిన పెళ్లి సంబంధం గురించి చెప్తూనే ఉన్నారు వెంకట్రామయ్య గారు కానీ జానకి ఆ సంబంధం అంతగా నచ్చలేదు అందుకే లక్ష్మిని మధ్యవర్తి చేసింది నువ్వు చెప్పు లక్ష్మి మొన్న ఆ పునాదిపాడు వాళ్ళు ఏమన్నారు రెండు లక్షల కట్నం రొక్కంగా ఇస్తామన్నారు పైగా ఒక్కతే పిల్ల ఆ పిల్ల కూడా ఏమో చదువుతోందట కుటుంబం కూడా మంచిదంటున్నారు చెబుతున్నది జానకి కాస్త జరగవమ్మా రైళ్ళల్లోనే పెళ్ళిళ్ళ మాటలు కూడాను అని పక్కవాళ్లు విసుక్కోవటంతో మాటలు ఆపేసి పక్కకు జరిగి చోటిచ్చింది ఇందులో జానకిది తప్పులేదు ఒక్కడే మగబిడ్డ ఎంబీబీఎస్ చదువుకున్నవాడు ఈ రోజుల్లో అంటే ఇంటికొక ఎంబీబీఎస్లు ఉన్నారు కానీ ఆ రోజుల్లో అది చాలా చాలా గొప్ప చదువు మరీ అంత గొప్ప కొడుకును కన్న గొప్ప తల్లి అని పది మందిలోనూ అనిపించుకోవాలని ఆ తల్లి తహాతహా స్టేషన్ బయటకు వచ్చాక జానకి లక్ష్మి ఇద్దరూ కలిసి రిక్షా ఎక్కి బజార్ వైపుకు వెళ్లారు వెంకట్రామయ్య గారు సినిమా హాల్కు వస్తానని చెప్పారు వారం రోజుల నుండి ఫిజిక్స్ లెక్చరర్ గారికి ఆరోగ్యం బాగుండడం లేదు అని అందరూ అనుకుంటూనే ఉన్నారు సడన్గా సీరియస్ అయిందట అనే వార్త గబగబా ఆ చివరి నుండి ఈ చివరకు చేరేసరికి చచ్చిపోయారట అనే మరో వార్త మళ్ళీ బయలుదేరింది దాని వెనకే కాలేజీ మూసేస్తున్నారట అనే విషయం కూడా అంచలంచలుగా కాలేజీ అంతా పాకింది స్టూడెంట్సు లెక్చరర్సు ప్రిన్సిపాల్ అందరూ కలిసి చచ్చిపోయిన లెక్చరర్ గారి మనశ్శాంతి కోసం ఐదు నిమిషాల సేపు మౌన ప్రార్థన చేసి ఇళ్లకు వెళ్ళిపోయారు మధ్యాహ్నం మూడు గంటలైంది రామకృష్ణ హాల్లో కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తెగ తిరిగేస్తున్నాడు మనసు రెండు భాగాలుగా చీలి హోరో హోరీగా పోట్లాడుకుంటున్నాయి గుడివాడకు వెళ్ళి రాధను కలవాలి అని ఒకవైపు నిర్ణయం నిన్ను నమ్మి ఇల్లు నీకు అప్పగించి బయటకు వెళ్ళి నమ్మను మోసం చేస్తావా పెద్దవాడివైనాక కూడా బాధ్యత తెలికిపోతే ఎట్లా అని చివాట్లు పెడుతుందని రెండో వైపు వెళ్ళాలి అనే నిర్ణయం ఓడిపోతూ ఉండగా బయట తలుపు చప్పుడైంది ఏ పని లేని బాత కానిగాడో వచ్చి ఉంటాడని బిసుగ్గా వరండాలోకి వచ్చాడు రామకృష్ణ వీధి తలుపులు మూస్తోంది రాధ చటుక్కున స్తంభం చాటుకు జరిగాడు పక్కనుండి వాళ్ల వాటా వైపుకు వెళ్ళిపోయింది అప్పటి వరకు రాధను గురించి ఆలోచిస్తున్న మనసు ఎదురుగా ఆమె కనిపించగానే ఎగిరి గంతేసినంత పనిచేసింది తాళం చూడగానే గుర్తొచ్చింది రాధకు ఈ సమయంలో అమ్మ స్కూల్లో ఉంటుందని ఇవాళ తను త్వరగా వచ్చేసిందని చిన్నగా నవ్వుతూ పుస్తకాలు అరుగు మీద పెట్టి చుట్టూ తిరిగి లోపలికొచ్చింది అత్తయ్య గారు హాల్లో ఎవరూ లేకపోవటం చూసి అనుకుంది బహుశా రామకృష్ణ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు వచ్చాక చూడాలి అబ్బాయి గారి ముఖం ఎలా ఉంటుందో పెదవులపైకి కమ్మని చిరునవ్వు తోసుకొచ్చింది అత్తయ్య గారు గదివైపు చూసింది ఒకవేళ వంటగదిలో ఉన్నారేమో అనుకుంటూ ఆ వైపుకు వెళ్ళింది అత్తా ఓ తలుపు పక్కనే నిలబడి భయపెడదామని అనుకున్న రామకృష్ణ అనుకోకుండా చేతుల్లోకి లాక్కున్నాడు మొదట భయపడిపోయిన రాధా తన చుట్టూ ఉన్నది రామకృష్ణ కౌగిలి అని తెలియగానే ఏదో అనుభూతితో నిండిపోయింది రెండు నిమిషాలకు తేరుకొని అతని కౌగిలి విడిపించుకుంది అత్తయ్య గారు లేరా ఆమె గొంతులో వింత తడబాటు తొణకిసలాడింది అమ్మ నాన్నగారు ఆంటీ ముగ్గురు గుడివాడ వెళ్లారు రాణిగారు వస్తారని ఈ రాజాగారిని కాపలా ఉండమన్నారు నువ్వు ఇంత త్వరగా వచ్చావేమిటి చెప్పింది రాధా తాళం చెవి తీసుకొని తమ వైపుకు వెళ్తుండగా వెనక నుంచి అన్నాడు త్వరగా రా నాకు బోరు కొడుతుంది ఆలస్యం చేశామంటే ఊరుకోను వెనక్కి తిరిగి వెక్కిరించి వెళ్ళిపోయింది టపా వచ్చింది డాక్టర్ బాబు మీరు వచ్చిన కాడి నుంచి మీతో ఒక విషయం చెప్పుకుందామంటే తమరు దొరకటమే లేదు బాబు ఏమిటది శ్రీనివాసులు ఉత్తరాలు చూసుకుంటూ నవ్వుతూ అడిగాడు ఈ కాలు మీద తెల్ల తెల్లగా మచ్చలొచ్చాయి చూడు బాబు మొదట్లో కాస్త దురదగా ఉండి తెగ గోకేవాడిని ఇప్పుడు దురద తగ్గిపోయింది గానీ ఈ మచ్చలు తగ్గట్లేదు బాబు పైజామా ఎత్తి చూపించాడు శ్రీనివాసులు చేతిలోని ఉత్తరాలు పక్కన పెట్టేసి జాగ్రత్తగా చూశాడు ఆ భాగాన్ని చాలాసేపు ఏవేవో ప్రశ్నలు వేస్తూ పరీక్ష చేశాడు రేపు గుడివాడ వెళ్ళినప్పుడు మందు తెచ్చిస్తాను అది వాడి చూడు ఈసారి నేను వచ్చేసరికి తగ్గిపోవాలి అలా కాకపోతే అప్పుడు మళ్ళీ చూద్దాం వెళ్ళిపోయాడు శ్రీనివాసులు పక్కన పెట్టిన ఉత్తరాలు మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు రామకృష్ణ చటర్జీ రాసిన ఉత్తరం చూడగానే నెమ్మదిగా ఈలవేసి చింపాడు చదవంగానే అనిపించింది సంతోషంతో గంతులు వేయాలనిపించింది ఆ సంతోషాన్ని ఇంకెవరికైనా పంచాలనిపించింది ముఖ్యమైన రాధ ఇక్కడే ఉందిగా ఆ ఉత్తరాన్ని అలాగే పట్టుకొని రాధ దగ్గరికి వచ్చాడు రాధ అప్పుడే స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకుంటోంది పల్లెటూళ్లలో చాలా మందిళ్ళకు ఇళ్లకు చిన్న చిన్న బాత్రూంలు మాత్రమే ఉంటాయి అక్కడ బట్టలు కట్టుకోవటానికి వీలు కుదరదు అందుకే చీరతో ఒళ్ళంతా చుట్టుకొని ఇంట్లోకి వచ్చి బట్టలు వేసుకుంటారు దగ్గరకు వేసి ఉన్న తలుపులు తోశాడు రామకృష్ణ ఎదురుగా మంచం దగ్గరగా నిలబడి బట్టలు వేసుకుంటుంది రాధ రెండు చేతులు ఎత్తి జాకెట్కు వెనక బటన్స్ పెట్టుకుంటోంది ఎవరూ తమ ఇంటికి రారు అలాంటిది గబుక్కున తలుపులు తోసిన శబ్దానికి భయపడిపోయి ఎవరు అంటూ మంచంపైన ఉన్న పైట తీసి గుండెలకు అడ్డంగా పెట్టుకుంది ఆడవారి శరీరాలు కొత్త కాదు రామకృష్ణకు పోస్ట్ మార్టంకు వచ్చిన వాటిని తమకు కావలసిన నరాలు పట్టి వెతకటానికి ఎన్నో నగ్న శరీరాలు కూడా చూశాడు కానీ ఆనాటికి ఈనాటికి ఏదో తేడా మనసులో ఏదో తీయని ఆరాటం గుండెలో ఏదో అందుకోవాలనే ఆశ కళ్ళల్లో కనిపించిన కొంటదనం మనసులోకి వెళ్ళి చేతులు అప్రయత్నంగా వెనక్కి వెళ్ళి తలుపులను మూసేశాయి అనుకోని సంఘటనకు అసలే సిగ్గుతో ఉన్న రాధా మూస్తున్న తలుపుల వంక చూస్తూ చిన్నగా వణికింది రామ్ మీరు బయటకు వెళ్ళిపోండి నేను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఇంత ఆలస్యం ఎందుకు చేశావు నువ్వు త్వరగా రాకపోతే ఊరుకోనని చెప్పాను కదా సరే మీరు వెళ్ళండి వచ్చేస్తాను కంగారుగా అంది రాధా మంచంపై కూర్చుంటూ అన్నాడు సరే సరే త్వరగా కాని ఇక్కడే కూర్చుంటాను ప్లీజ్ రామ్ ఎవరైనా వస్తారు ఏమిటిది వస్తారు ఎవరు రారు రాలేరు పాలేరు వచ్చేందుకు కూడా టైం అవ్వలేదు అయినా ఏమనుకుంటారు త్వరగా కానీ సరే పక్క రూమ్లోకి వెళ్ళబోయింది రాధ చటుక్కున రాధ చేతిని పట్టుకున్నాడు రామకృష్ణ ఏమిటోయ్ మరీను కాబోయే భర్త దగ్గర అంత సిగ్గు పనికిరాదు సుమా అరే ఇంకా బటన్ శాంతం పెట్టుకునే లేదా ఇలా రా నేను పెడతాను ఆ చేతిని గబుక్కున లాగాడు ఆ విసురుకు వేగంగా వచ్చి అతను ఒడిలో పడింది రాధ ఒడిలో ఆమె గుండెల మెత్తని ఒత్తిడి అతని గుండెల్లో ఏదో సర్దు చేస్తోంది గబుక్కున లేచింది మంచంపై కూర్చోబెట్టి బటన్స్ పెడుతున్నాడు రెండు మూడు నాలుగు ఆ పైన చేతులు పెట్టనన్నాయి పచ్చని మెడ ఆచ్ఛాదన లేని భుజాలు ఎవరూ లేని ఒంటరితనం అనుకోకుండా వచ్చిన అవకాశం మనసుకు నచ్చిన మగువ గబుక్కున పుట్టుకొచ్చిన కోరిక రెండు అరచేతులు గబుక్కున ముందరుకుపోయాయి ఆమె మెడకు భుజానికి మధ్యగా తన ముఖం పెట్టి రాధా మై స్వీట్ డార్లింగ్ గొణిగాడు ఆమె శరీరం బించి వస్తున్న మైసూర్ శాండిల్ పరిమళం అతన్ని మరింతగా రెచ్చగొడుతోంది అసలే కంగారుగా ఉన్న రాధా అతని చేతుల్ని అతని చేతులు చేస్తున్న గారడికి అతని గొంతులోని మార్పుకి భయపడిపోయింది ప్లీజ్ రామ్ వద్దు వెళ్ళిపోండి అతన్ని వారించటం ఆమె సఖ్యం కాలేదు చెదిరిన ఆమె జుట్టు సరిచేస్తూ లేపి కూర్చోబెట్టాడు రామకృష్ణ మై సిల్లీ డార్లింగ్ డోంట్ వర్రీ సరిగ్గా కూర్చో జాకెట్ సరి చేసుకో బటన్స్ పెడతాను తలదువ్వుకొని బొట్టు పెట్టుకుని త్వరగా రా లేచాడు రామకృష్ణ కాలి క్రింద కాగితం నలిగినట్లయింది వంగి తీస్తూ అరరే అసలు వచ్చిన పనే మర్చిపోయాను అన్నాడు ఏమిటది అన్నట్లుగా మెడ తిప్పి చూసింది రాధా రావటమే నువ్వు కనిపించి మతి చెడగొట్టావు ఎనీ హ్యావ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వంగి ఆమె నుదుట ముద్దు పెట్టుకున్నాడు త్వరగా రా ఈ వార్త నువ్వే చదువుదు గాని తలుపులు తీసి మరలా చేరవేసి బయటకు వెళ్ళిపోయాడు ఎదురుగా బొప్పాయి చెట్టున దోరగా చక్కగా పండిన కాయ కనిపించింది దాన్ని కోసి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు పది నిమిషాలైనా రాధవస్తున జాడలు కనిపించలేదు ఇంతలో గేదెల్ని ఎడ్లను తోలుకుంటూ పచ్చగడ్డి మోపు తలపై పెట్టుకొని చేతిలో పెసరకాడలు పట్టుకొని వచ్చాడు రాములు ఏమిట్రా ఇంతసేపు చేశావు మీకు పెసరకాయలంటే ఇష్టం కదా అని ముదిరిన కాయలు ఏరి తెచ్చని బాబు హుషారుగా తల మీద మోపు కిందకు వేసి వరన్న దగ్గరికి వచ్చాడు కాడలు అందుకుంటూ చెప్పాడు రామకృష్ణ ఒరై అమ్మ లేరుగా పాలు తీయటానికి పొలం దగ్గర సీతాలున్నాడా ఉన్నాడా అమ్మగారు వెళ్ళేటప్పుడు చెప్పేసి మరీపోయినారండి ఆడు వెనకాలొత్తున్నాడు గేదెల్ని ఎడ్లను వేటి స్థానాల్లో వాటిని కట్టేసి చీపురు తీసుకుని దొడ్డంతా శుభ్రం చేస్తున్నాడు ఒరై నువ్వు మధ్యాహ్నం అన్నం తిన్నావా తిన్నానండి పెసరకాయలు బాగున్నాయా డాక్టర్ బాబు ఇంకా ముద్రలేదురా లేదు బాబూ ఇయే ఏరి ఏరి కోసుకొచ్చాను ఒరే రాములు ఆ పక్క రాధమ్మ వచ్చిందేమో చూసి పిలుచుకురా చీపురు కింద పడేసి వెళ్ళాడు రాములు తూనీగలా పరిగెత్తుకొచ్చాడు రాధమ్మగారు ఏడుస్తున్నారు బాబూ ఏడుస్తున్నదా ఎందుకట గబుక్కున పెసరకాయలు కింద పడేసి వెళ్ళాడు రామకృష్ణ మంచం పక్కనే నేల మీద కూర్చొని మంచం పైన పెట్టి అందులో తలదూర్చి ఏడుస్తోంది రాముల్ని పిలిచి ఒరేయ్ నా టేబుల్ పైన ఒక మాత్ర ఉంటుంది తీసుకురారా అని వాడిని పంపేసి దగ్గరగా వచ్చాడు రామకృష్ణ ప్లీజ్ రాది అనవసరంగా ఏడ్చి ఈ మధురమైన మలుపుకు జీవితంలోని పెద్ద పొరపాటు అనుకే అనుకునేటట్లుగా చెయ్యకు ప్లీజ్ ఇంకా ఏడవకు లే లేచి కొంచెం ముఖం కడుక్కో రాములు మాత్ర తీసుకొచ్చాడు ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో కాస్త రిలీఫ్గా ఉంటుంది తలనొప్పిగా ఉందని చిన్నపిల్లలు ఏడ్చినట్లుగా ఏడుస్తారా ఎవరైనా నాతో చెబితే ఇందాకే ఈ మాత్ర ఇచ్చేవాడిని కదా సరే లేచి టాబ్లెట్ వేసుకో అమ్మ లేదు కదా నాకు కొంచెం బత్తాయి రసం తీసివు రాదా ఆకలిగా ఉంది పదరా రాములు మనం పోదాం బయటకొచ్చాడు పాలు తీయటానికి వచ్చాడు అతను పాలు పిండుతుంటే దగ్గరే నుంచున్నాడు రామకృష్ణ రాధమ్మ గారు రసం తీసేసి పిలుస్తున్నారు బాబు నువ్వెక్కడికి రా ఇంట్లో కూరగాయలేమీ లేవంట నన్నీ కోడిగుడ్లు తమ్మన్నారు చేతిలోని డబ్బులు చిన్న బుట్ట చూపిస్తూ చెప్పాడు లోపలికి వెళ్ళాడు రామకృష్ణ సన్నగా తరుముకొస్తున్న రాత్రికి సూచనగా వెలుతురు మందగించింది కత్తిపీట ముందర కూర్చొని తలవంచి బొప్పాయికా చెక్కు తీస్తోంది రాధా గడపలో నిలబడ్డాడు రామకృష్ణ కొంచెంగా తలెత్తి చూసింది ఎరుపు తెలుపులతో కొంచెంగా ఉబ్బినట్లు నా కళ్ళల్లో నిర్మలత స్పష్టంగా కనిపించింది థ్యాంక్ యూ ఆమె బాధపడటం లేదని తెలిసినందుకు అతనెంత సంతోషిస్తున్నాడో అతని కంఠం తెలుపుతోంది అక్కడే గడపలో కూర్చున్నాడు గ్లాసు టేబుల్ పైన పెట్టొచ్చాను రాధ గొంతులో ఇంకా కొంత తడబాటు మిగిలే ఉంది చటుక్కున లేచి గ్లాస్ తెచ్చుకొని మరలా అదే స్థానంలో కూర్చున్నాడు రాది జరిగిన దానికి బాధపడుతున్నావా ఒక్క క్షణం మౌనంగా ఉంది తరువాత చాలా ఆలోచిస్తున్న దానిలా మెల్లిగా తలను అడ్డంగా ఊపింది అలా కాదు నోరు తెరిచి చెప్పాలి తలెత్తింది అతని కళ్ళలోకి చూసి చటుక్కున తలదించి శ్రద్ధగా బొప్పాయి ముక్కలను జాగ్రత్తగా బాధ బాధలేదు కానీ భయపడుతున్నాను చిచి నో బాధ నో బాధ నో భయము ఫ్రమ్ దిస్ మినిట్ యు ఆర్ మై వైఫ్ అండర్స్టాండ్ నవ్వుతూ చెప్తుండగానే కోడిగుడ్లు తెచ్చాడు రాములు పాలు పెట్టేందుకు దాలి వేస్తున్నాడు రాము నెమ్మదిగా అన్నాడు రామకృష్ణ ఇలా కూర్చుని ఉంటే మనం నిజంగానే భార్యాభర్తల్లా లేము చటుక్కున తలెత్తింది రాధ ఆమె కళ్ళల్లో సంతోషం సన్నగా గంతులేస్తోంది వంటగదికి ఇంటికి మధ్యలో చిన్న జాగా ఉంది అక్కడ ఒక మంచం అడ్డంగా వేసుకొని పడుకోవచ్చు వేసవి రాత్రుళ్ళు ఆ స్థలమంతా నీళ్లు చల్లించి అక్కడే పడుకుంటారు ఆ జాగాలోంచి పెరటివైపుకు రాధగారి వాటా వైపుకు మరో దారి ఉంది అక్కడ నీళ్లు చల్లి మడత మంచాలు రెండు తెచ్చివేశాడు రాములు రామకృష్ణ లేచి బయట వరండాలోనూ హాల్లోనూ వెనక వరండాలోనూ లైట్లు వేశాడు బొప్పాయి ముక్కలను ప్లేట్లో సర్ది మంచం పక్కగా చిన్న స్టూల్ వేసి దానిపై పెట్టింది రాధ కోడిగుడ్లు చిల్లర డబ్బులు తీసుకుని తమ ఇంట్లోకి వెళ్ళిపోయింది సీతాలు పొలానికి వెళ్ళిపోయాడు రాములు బండి దగ్గరికి వెళ్తానని వెళ్ళాడు బయటవైపు తలుపు వేసి బొప్పాయి ముక్కలు ప్లేట్ పట్టుకుని రాధ దగ్గరికి వెళ్ళాడు రామకృష్ణ పప్పుచారు కలిపి పొయ్యి మీద పెడుతోంది రాధ రెండు గదులకు మధ్యగా ఉన్న గడప మీద కూర్చోబోయాడు అరే ఉండండి ఆ కుర్చీ లాగుతాను అంది అవసరం లేదు కానీ త్వరగా పని పూర్తి చేసుకొని నాకేమైనా కబుర్లు చెప్పు చిన్నగా నవ్వింది రాధ రెండో పొయ్యి మీద అన్నానికి ఎసరపెట్టి ఉల్లిపాయలు కత్తిపీట తీసుకొని కూర్చుంది మీ కాలేజీ కబుర్లు మీరే చెప్పండి కాలేజీ అంటే గుర్తుకొచ్చింది అసలు ఈ వార్త చెప్పనేలేదు నేను పరీక్షలో పాస్ అయ్యానని లెటర్ వచ్చింది నిజంగా ఆనందంగా తలెత్తింది కాదు అబద్ధం వెక్కిరించాడు కంగ్రాచ్యులేషన్స్ రామ్ భార్య భర్తకు కంగ్రాట్స్ చెప్పటం అలాగేనా ఎలా చెప్తారు చిలిపిగా అడిగింది అరచేతిలో ముద్దు పెట్టుకుని చూపిస్తూ ఇలా చెప్తారు అన్నాడు ఎడమ అరచేతిలో ముద్దు పెట్టుకుంది సరేనా ఉల్లిపాయలు కోస్తున్న పొగరుకు అనురాధ కళ్ళల్లో సన్నటి నీటి పొర కనిపిస్తోంది ఆ పొరల్లోంచి కళ్లను సగం సగం తెరిచి చూస్తోంది ఆ కళ్లను పెదవులపైన దాగకుండా కనిపిస్తున్న కొంటెదనం చూసి ఉడుక్కుంటూ అన్నాడు చేతుల్లో ఎవరు ముద్దులు పెట్టుకోరు చెంపలపై పెట్టుకుంటారు సరే మనకు రావాల్సిన లైసెన్స్ వచ్చాక ఒక్కటి కాదు కావాల్సినన్ని పెట్టుకోవచ్చు సిగ్గుసిగ్గుగా సుతారంగా నవ్వింది ఒక్క క్షణం నవ్వుతున్న రాధ కళ్లలోకి నిశ్చితంగా చూసిన రామకృష్ణ అత నెమ్మదిగా లేచి మెల్లగా ఆమె వైపు నడిచాడు అలా వస్తున్న అతడిని మళ్ళీ ఏమి ఉపద్రం ఏమి ఉపద్రవం తెస్తాడు అన్నట్లు భయంగా వింతగా అతని వంకే చూస్తోంది రాధ చటుక్కున అతని మెడలో వెళ్లాడుతున్న లాకెట్ గొలుసును తీసి రాధ మెడలో వేసేశాడు ఆర్ అనే అక్షరం ఎర్రరాళ్లతో పదగబడి ఉన్న ఆ లాకెట్లో అరచేతిలో పట్టుకొని ఇదేమిటి అన్నట్లు తెల్లబోతూ చూసింది మధురంగా నవ్వాడు రామకృష్ణ ఏమిటో ఎలా చూస్తావు మనకు లైసెన్స్ ఐ మీన్ అడ్వాన్స్గా అన్నమాట వంగి నుదుట ముద్దు పెట్టుకున్నాడు అల్మరా తలుపులు తెరిచాడు ఎదురుగా కనిపిస్తున్న జీడిపప్పు బాటిల్ మూత తీసి తింటూ అన్నాడు రేపు ఉదయం నేను గుంటూరు వెళ్తున్నాను అట్నుండి బహుశా విశాఖపట్నం వెళ్ళిపోతాను మళ్ళీ నిన్ను ఎన్నాళ్లకు చూస్తానో దిగులుగా అన్నాడు రేపా దిగ్గున తలెత్తింది అవును రాది ఇందాక లెటర్ వచ్చిందని చెప్పాను కదా నా ఫ్రెండ్ చటర్జీ అని వాడు రాశాడు రిజల్ట్స్ రాస్తూ వెంటనే రమ్మని కూడా రాశాడు మళ్ళీ ఎప్పుడొస్తారు ఈసారి నీ కోసం త్వరగా వస్తాను రాది చిలిపిగా నవ్వాడు రామకృష్ణ అన్నం పంచుతూ అంది రాధా ఇంకా మీరు ఇంట్లోంచి వెళ్ళండి అమ్మ వాళ్ళు వస్తారేమో వస్తే ఏం అసలు ఈ రాత్రికి నాన్నగారితో చెప్దామని అనుకుంటున్నాను అప్పుడే ఎందుకులేండి ఈసారి వచ్చినప్పుడు చెప్పొచ్చును కాదు ఇప్పుడే చెప్పేస్తే ఈసారి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరం వెళ్ళిపోవచ్చు కొంటెగా నవ్వాడు అబ్బా ఆశ వెక్కిరించింది రాధా బయటికి వచ్చి పెరట్లో నుండి లోపలికి వెళ్ళిన రాములు వెళ్ళి రాములు వేసిన మంచం పైన వెళ్ళకిలా పడుకున్నాడు ఆకాశంలో స్వచ్ఛంగా తళతళ ప్రకాశిస్తున్న నక్షత్రాల వంక తెల్లగా వెన్నెలి కురిపిస్తున్న చందమామ వంక చూస్తూ డైరెక్ట్గా నాన్నగారితో చెప్పడమా లేక ముందుగా అమ్మతో చెప్పడమా అసలు జరిగింది చెప్పడమా లేక పెళ్లి చేసుకుంటాను అని చెప్పడమా ఆలోచిస్తూ పడుకున్నాడు రాధ వంట పూర్తి చేసింది బయట గడపలోకి వెళ్ళి నించుంది ఎదురుంటి పిన్నిగారు కోడళ్ళు కూతుళ్ళు అందరూ అరుగురుపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు రాధా అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా రాలేదు గారు అందుకే చూస్తున్నాను రైలు కూత కనిపి రైలు కూత వినిపించి చాలాసేపు అయింది వస్తే ఈ పాటికే రావాల్సిందే కదా ఒకవేళ పనులవ్వక ఈ బండికి రాలేదేమో వస్తారులే అదే నేను అనుకుంటున్నాను ఒక్కదానివి ఏం చేస్తున్నావు అత్తయ్య గారు కూడా వెళ్ళారు కదా చూశాను బాబా జానకొదిన సినిమా చూస్తామని చెప్పింది వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కదా అని అందరూ కలిసి వంట చేస్తున్నారు అయిందా అయిపోయింది అందుకేనా నాలుగు గుడ్లు కావాలని వచ్చాడు రాములు మౌనంగా ఉండిపోయింది రాధా రామకృష్ణ లేడు లోపల ఉన్నట్లున్నారు మెల్లిగా చెప్పింది వచ్చి కూర్చుంటావా లేదులే పిన్ని కొంచెం చదువుకోవాల్సింది ఉంది అమ్మ వాళ్ళు ఇంకా రాలేదేమిటా అని చూద్దామని వచ్చాను మీ భోజనాలు అయిపోయాయా ఎప్పుడూ అయిపోయాయి మీ బాబాయ్ గారు నిద్ర కూడా పోయినట్లున్నారు రాములు వచ్చాడు రాలేదు రాదమ్మా నేను ఉండనా వెళ్ళనా నీ ఇష్టం నీకేమైనా పని ఉంటే వెళ్ళు లేకపోతే ఉండిపో అంది పనేమీ లేదు కానీ గూడెం కవతలా జాతర చేస్తున్నారు పోయి చూద్దామని చినబాబు గారు ఉన్నారుగా భయమేముంది వెళ్ళనా మీ చినబాబు గారు లేకపోతే రాదమ్మను పిల్లెత్తుక్కుపోతుందేమిట్రా వెళ్ళరా బెదవా ముద్దుగా తిట్టింది ఎదురుంటి పిన్నిగారు సరే నే పోతుండ రాదమ్మ తలుపులు వేసుకోండి పరువు తీశాడు రాములు పల్లెటూళ్లలో సాధారణంగా కాస్త పెద్ద కుటుంబాల్లోని ఆడవారు తెలిసిన వారి ఇళ్లకు కానీ పరామర్శలకు కానీ కొత్త కోడోళ్లను చూడటానికి కానీ వెళ్ళాలంటే రాత్రిపూట భోజనాలు అయినాక బయలుదేరుతారు అలాగే ఎదిరింటికి ఎవరో రావటంతో వాళ్ళంతా బిలబిలలాడుతూ లోపలికి పోయారు రాధ కూడా తలుపులు మూసి లోపలికొచ్చింది గదిలోకి వచ్చి మంచంపై కూర్చుంటే మధ్యాహ్నం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది కలలాగా ఒక ఊహలాగా అనిపిస్తున్న ఆ సంఘటన కాదు ఇది నిజం అంటూ చెబుతోంది మెడలోని గొలుసు గొలుసును సవరిస్తున్న కుడిచేయి చటుక్కున ఆగిపోయింది అమ్మ చూసి ఇదెక్కడిది అని అడిగితే ఏమని చెప్పాలి తీయబోయింది వరకు వచ్చిన గొలుసును ఆ పైన బయటకు తీయటానికి రాధ చేతులు వణికాయి భారతదేశంలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టి కట్టుబాట్ల మధ్య పెరిగిన రాధ మంగళసూత్రంగా భావించి మెడలో వేసిన గొలుసును అంత త్వరగా తీయలేకపోయింది రామకృష్ణ ఏం చేస్తున్నారో మంచం మించి లేచింది ఎదురుగా గోడకు పక్కపక్కగా తగిలించి ఉన్న ఫోటోల వద్దకు నడిచింది ఆ ఫోటోల్లో ఒకటి అనురాధ తండ్రిది మరొకటి వెంకటేశ్వర స్వామిది చేతులు జోడించి ప్రార్థించింది ప్రభు తెలిసి అంటుకున్నా తెలియక అంటుకున్నా దీపం కాలక మానదు కానీ నా జీవితంలో జరిగిపోయిన ఈ చిన్న మలుపును దీపం కానియవద్దు బయటకు వచ్చి తలుపులు దగ్గరగా లాగి గడియపెట్టింది బెన్నెలా ప్రశాంతంగా నిద్రపోతోంది లేపుదామని కొబ్బరి చెట్లు చేస్తున్న గోల దానికి జోలపాటలా హాయిగా ఉంది అప్పటి వరకు ఇంకా బెరుగ్గానే ఉన్న అనురాధ మనసు చప్పున ప్రశాంతతను ఆవరించుకుంది ముందర వైపు వరండాలోకి వెళ్ళింది రామకృష్ణ లేడు హాల్లోంచి వరండాలోకి ఉన్న తలుపులు లోపల గడియవేసి ఉంది వెనక్కి వచ్చి పెరటివైపు నుండి వంటగది దిక్కున దిక్కుకు వెళ్ళింది బయట వేసి ఉన్న మంచంపై హాయిగా నిద్రపోతున్నాడు రామకృష్ణ వెల్లకిలా పడుకుని రెండు చేతులు తలకింద పెట్టుకుని ఉన్నాడు తలకింద దిండు కూడా లేదు అలా పడుకున్న రామకృష్ణను చూస్తే అనురాధలో ప్రేమ ఆప్యాయత కొల్లేటి వరదలా పొంగుకొచ్చాయి మెల్లగా తలవైపుకు వెళ్ళి వెన్నెల్లో తెల్లగా మెరుస్తున్న విశాలమైన అతని పాలబాగాన మృదువుగా ముద్దు పెట్టుకుంది పక్కకు ఒత్తిగిల్లాడు రామకృష్ణ వంగునేసరికి ముందరకు పడిన పొడవాటి జడల చివరలు ముఖానికి తగిలి చకిలిగింతలు పెట్టినట్లయి గబుక్కున కళ్ళు తెరిచాడు ఎదురుగా చల్లగా నవ్వుతూ అందంగా నుంచున్న అమ్మాయిని చూడగానే క్షణంపాటు ఏమీ అర్థం కాలేదు అలాగే నిశ్చలంగా చూసిన రామకృష్ణ నెమ్మదిగా చేయి చాచి రాధ చేతిని అందుకున్నాడు మరుక్షణంలో ఆ చెయ్యి వేగంగా లాగి రాధను గుండెలపైకి చేర్చేదే కానీ మెరుపులాగా వెనక్కి తగ్గింది రాధ నవ్వి లేచి కూర్చున్నాడు రామకృష్ణ చాలాసేపు నిద్రపోయాను కదూ నేను లేపకుండా ఉంటే ఇంకా నిద్రపోయి ఉండేవారు కొంచెం మంచినీళ్లు తెచ్చిపెట్టు కూజాలోంచి గ్లాస్లోకి మంచినీళ్లు వంచి తెచ్చింది గ్లాస్ కింద పెడుతూ అడిగాడు ఇంతసేపు ఏం చేశావు చదువుకుంటున్నావా అసలు చదవాలనిపించలేదు చాలా నెమ్మదిగా అంది ఆకుపచ్చ రంగు పరికిణీపై గులాబీ రంగు ఓనీ వేసుకుంది వెన్నెల్లో పచ్చగా మెరుస్తున్న మెడపై బిగుతుగా వేలాడుతున్న రెండు జడలు గుండ్రని చెంపలపై కదలాడుతున్న రింగులు ముచ్చటగా ముద్దుగా ఉంది సుడిగాలిలాగా చప్పున దగ్గరకు చేరి గట్టిగా కౌగులించుకొని బలంగా ముద్దు పెట్టుకున్నాడు రామకృష్ణ ఇంకా చాలుగాని కొంచెంసేపు బయట కూర్చుందాం పదండి అంది చిరుకోపంగా రా ఆమె చేపట్టుకొని ముందుకు వరండాలోకి నడిచాడు అతని చేయిపై కుడి చేతిని వేసి అతడిని ఆపేసింది ఏమిటి ఇంకో ముద్దు కావాలా అవసరం లేదు లేదుగాని ఈ గొలుసు తీసి దాచేస్తాను రామ్ చూడంగానే అందరి కళ్ళు దీనిపై పట్టమెందుకు మరీ తీసేయకపోయావా సరే తీసి దాచేసిరా చేతిని వదిలేశాడు తల వంచి అలాగే నిలబడిపోయింది వరండా మీద రామకృష్ణ ఉన్నాడు క్రింద నేల మీద అనురాధ ఉన్నది ఇద్దరి మధ్య ఒక మెట్టు ఉన్నది ఏమిటి ఆలోచిస్తున్నావు మెట్టు మీదకి దిగి వరండాలో కూర్చున్నాడు నెమ్మదిగా అతని కాళ్ళ దగ్గర కూర్చొని అతని మోకాలి పైకి తలా నుంచి అతి మెల్లిగా చెప్పింది నేను తీయలేను రామ్ మీరే తీసి నా చేతికి ఇవ్వండి కాళ్ళ చుట్టూ చేతులు చుట్టి కూర్చున్న రాధ చుట్టూ చేతులు చాచి తలపై ముద్దు పెట్టుకున్నాడు మెడలోంచి గొలుసు తీసి రాధ కుడి చేతిలో పెట్టాడు అతని చేతిని అలాగే ముందుకు లాక్కుని పెదవులు కానించుకుంది రాధ ఏయ్ గబుక్కును లేచి తమ వాటా వైపు పరుగు తీసింది ఇంట్లోకి వెళ్ళి పెట్టె తెరిచింది మట్టిగాజులు పెట్టుకునే బాక్స్ తెరిచి అందులో వేసింది మళ్ళీ తీసి ఒక పేపర్ అందుకుని దానిలో చుట్టి దాచింది గాజుల పెట్టెను అమ్మ ఎప్పుడూ తెరవదు అని మరోసారి నమ్మకంగా అనుకొని బయటకు వచ్చేసింది అయిందా దాచటం ఇద్దరూ కలిసి ముందర వరండా వద్దకొచ్చారు అక్కడ ముందర వైపున వరండాకు బయట వాకిలికి మధ్య ఉన్న జాగా అంతా పందిరి వేయించి ఉంటుంది వరండా కింద పొడవుగా రెండు బల్లలు ఉంటాయి గోడవారగా నాలుగు పేము కుర్చీలు పెరటి గొడకు పక్కగా నల్ల చెక్కతో చేసిన పాతకాలపు కుర్చీలు ఉంటాయి ఎనిమిదిన్నర గంటల రాత్రి అయింది అప్పటికీ దాదాపు సగం ఊరు నిద్రపోతోంది హాల్లో లైటు మాత్రం ఉంచి మిగిలినవన్నీ తీసేసి వచ్చింది రాధా వరండా పక్కన పందిరి కిందుగా ఆగిపోయాడు ఏమిటి రాధి రేపు నేను వెళ్ళిపోతాను రేపు ఉదయం లోపున మరలా నిన్ను కలిసే అవకాశమే రాదు మన పెళ్ళయ్యే వరకు నీకు దూరంగా ఉండాలి ఒకే ఒక్కసారి నాకు దగ్గరగా రారాది గురగరలాడుతూ వినిపిస్తున్న అతని స్వరం అతి విచిత్రంగా ధ్వనించింది కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది హాల్లోంచి పడుతున్న బెలుతుర్లో అతని ముఖంలో ఏ భావమో కనిపించలేదు కొంచెం వెనక్కి జరిగాడు రామకృష్ణ పూర్తి క్రీనీడలో నిలబడి ఉన్నాడు చేయి చాచాడు ముందుకు అరక్షణం సేపు ఆ చేతిని చూసి ఆలోచిస్తున్న రాధ తన చేతిని కలిపింది అతను మృదువుగా నొక్కి వదిలాడు ఆ ఒత్తిడిలో ఏముందో గానీ తనకు తెలియకుండా తనకు తెలియకుండానే అనురాధ అతని దగ్గరగా జరిగి అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఒకరి కౌగిల్లో ఒకరు ఎంతసేపు నిల్చుండిపోయారో వారికే తెలియదు రైలు కూతకు ఉలిక్కి పడ్డారు బయట తలుపులు తెరిచి వీధి అరుగులపై కూర్చున్నారు ఎడం పరుగుపై కూర్చుని కాళ్ళు మెట్లపైకి వేళ్ళాడవేసి కబుర్లు చెప్తున్నాడు రామకృష్ణ కుడివైపు పరుగు మీద మధ్యగా కూర్చుని కాళ్ళు రెండు దగ్గరగా చేతులతో చుట్టి వింటోంది రాధ ఆ వీధి చివరన చెరువు ఉంది దాని దగ్గరే రాముడి మందిరం ఉంటుంది ఆ పక్కనే స్కూల్ ఉంటుంది ఆ ఊరి పెద్దలకు పిన్నలకు అదే రచ్చబండ రాత్రిపూట ఆ ఊరిలో పది గంటల వరకు ఎవరైనా మెలకువుతో ఉన్నారు అంటే అది ఆ రచ్చబండ దగ్గరే రామమందిరంలోని పూజారి ఎప్పుడూ అక్కడే ఉంటారు మందిరంలోని వెనక భాగాన్ని చిన్న ఇంట్లో మన్ ఉంటారు పూజారి గారంటే ఆ ఊరిలో ఒక ప్రత్యేకత ఉంది పెద్ద వయసు వారే కాకుండా బయటి ఊర్లలో పై చదువులు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడడానికి ఆయన మాటలు వినటానికి ఉత్సాహం చూపిస్తారు ఇంకా అక్కడి నుండి మాటలు వినిపిస్తున్నాయి దూరంగా ఎవరో వస్తున్నట్లుగా కనిపిస్తోంది కొంచెం దగ్గరకు వచ్చేసరికి మూడు ఆకారాలుగా తెలుస్తోంది వాళ్ళు అమ్మ వాళ్లే అంది రాధా కాదు మీకెలా తెలుసు వాళ్ళు ముగ్గురు మగవాళ్ళలాగే ఉన్నారు రామ్ ఏమిటి రాది మీ ఫోటో ఒకటి ఇచ్చి వెళ్ళండి రామ్ నవ్వాడు రామకృష్ణ నాకు ఫోటో అంటే పరమ చిరాకు రాది పరీక్షలు రాసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఫోటోలు తీసిచ్చేవాడిని వెంటనే ఆ నెగిటివ్లు కాల్ చేసేవాడిని అయినా నీకు ఫోటో ఎందుకు నేను నీ గుండెల్లోనే ఉంటాను చటుక్కున తల తిప్పి అతని ముఖంలోకి చూసింది వస్తున్న వాళ్ళు బాగా దగ్గరకు వచ్చి ముందరకు వెళ్ళిపోయారు చూసావా నువ్వు ఓడిపోయావు నవ్వాడు రామ్ దూరంగా మరో ముగ్గురు ఆకారాలు కనిపిస్తున్నాయి వీళ్ళు మాత్రం డెఫినెట్గా మనవాళ్లే ఒప్పుకుంటాను అవ్వచ్చు చటుక్కునన్నాడు రామకృష్ణ నువ్వు ఉత్తరాలు రాయరాది వద్దు ఖచ్చితంగా అంది ఏం పెళ్ళయ్యాక రాస్తానులే అదేం కుదరదు పెళ్ళయ్యాక ఇంకా ఉత్తరాలు రాస్తూ ఇక్కడే కూర్చుందాం అనుకుంటున్నావా ఆ పప్పులేమి ఉడకవు పెళ్ళి అవ్వటమే ఆలస్యం ఒక్కరోజు కూడా ఉండనివ్వను తెలుసా దూరంగా వస్తున్న వాళ్ళు దగ్గరై దగ్గరై ఇంకా దగ్గరగా వచ్చేశారు అయ్యో పిల్లలు అలాగే కనిపెట్టుకుని కూర్చున్నారు నొచ్చుకుంటూ అంది జానకి అలాగే ఇద్దరు బయట కూర్చుని ఉండటం ముగ్గురి మనసులకు ఏదో తెలియని సంతృప్తినిచ్చింది అందరూ లోనికి వెళ్ళారు అత్తయ్య గారు అందరికీ ఇక్కడ వంట చేశాను మీరు స్నానాలు చేసి వచ్చేయండి నేను పళ్ళాలు తీసుకెళ్తాను అక్కడే భోజనాలు చేద్దాం వంటగది వైపుకు వెళ్ళి పెళ్లాలు తీసుకుని తమ వాటా వైపుకు వెళ్ళింది రాధా మరుసటి రోజు ఉదయాన మామూలుగా కాలేజీకి వెళ్ళిపోయింది కానీ క్లాస్లో పాఠాలు వినలేకపోయింది మనసంతా స్టేషన్కి వెళ్ళమని గొడవ చేసి ఎదురు తిరుగుతోంది ఇంకక్కడ ఉండటం అసాధ్యం అనిపించి బయటకు వచ్చి రిక్షా ఎక్కి వచ్చింది చిన్న సూట్ కేసును కుడి చేత్తో పట్టుకొని ఎడం చేతిలో పేపర్ పట్టుకొని ప్లాట్ఫామ్ పైన చకచకా నడుస్తున్న రామకృష్ణ కనిపించగానే అంతవరకు అశాంతితో కొట్టుకుంటున్న గుండెలకు చల్లదనం పిచికారతో కొట్టినట్లుగా అందింది త్వరగా అడుగులు ముందుకు వేసింది ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ కోసం కాబోలు వెతుకుతున్నాడు రామకృష్ణ వంగి సూట్ కేసులోంచి నాప్కిన్ తీసి సీటు తుడుచుకుంటున్నాడు మాట్లాడకుండా వెళ్ళి ఎదుటి సీట్లో కూర్చుంది అక్కడ వేరెవ్వరూ లేకపోవటం మంచిదనిపించింది రాధకు మళ్ళీ టవల్ను పెట్లో పెట్టి మూత నొక్కి పెట్ట ఎత్తి పైన పెట్టి కూర్చున్నాడు తలెత్తి చూసేసరికి నవ్వు నాపుకుంటూ వింత కాంతితో తనవంకే చూస్తున్న ఆ కళ్ళను చూసి సంతోషంతో అర్చనంత పనిచేశాడు రామకృష్ణ గబుక్కున లేవబోయాడు ష్ నోటి మీద వేలు వేసుకుంది అక్కడి నుండి లేవకూడదు లేవ లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను వెనక్కు వాలిపోయాడు రామకృష్ణ నువ్వెట్లా వచ్చావు సంబరంగా అడిగాడు రిక్షా ఎక్కి గొప్ప పని చేశావు వెక్కిరించాడు అంతలోనే అభిమానంగా చూస్తూ అన్నాడు ఎన్నిసార్లు అనుకున్నానో నువ్వు కనిపిస్తే బాగుండునని ఇప్పుడు కూడా అనుకున్నాను అబద్ధం ఉడికిస్తూ నా గుండెల్లోకి విను వినిపిస్తుంది వింటున్నట్లు నటిస్తూ పెదవుల మధ్య నవ్వును బిగబట్టి అంది ఏమీ వినిపించడం లేదే దగ్గరకు రా వినిపిస్తుంది అయితే వద్దులే నవ్వేసింది రాధ మీరు వచ్చే వరకు నాకెలాగో ఉంటుంది ఎంత విచిత్రం నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు పరిచయమే లేదు ఇప్పుడు చూడు ఎంత మార్పో మళ్ళీ మీరు వచ్చే వరకు వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తూ ఉంటాను మొదటి పెళ్ళు కొట్టగానే కిందకి దిగింది నెమ్మదిగా రైలు బయలుదేరుతుంటే రాధ గుండెల్లో బరువు మొదలైంది కాలం అతి విచిత్రమైనది జీవితం అంతకంటే విచిత్రమైనది ఏ మలుపు ఎప్పుడు ఎందుకు తిరుగుతుందో ఊహించలేనంత వేగంగా జరిగిపోతుంది మనం ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాం అనుకునే పని కొన్నాళ్ల తర్వాత మనల్నే ఫూల్స్ చేసేంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది ఇలాంటి విచిత్రాలు ఎగుడు దిగుళ్ళు మార్పులు లేకపోతే జీవితం చాలా నిస్సారంగా ఉంటుందేమో బహుశా లక్ష్మికి ట్రాన్స్ఫర్ రావటం అందరికీ కాస్త బాధ అనిపించిన రాధకు ప్రపంచమే తలకిందులైనట్లుగా అనిపించింది తన జీవితం మరో మలుపు తిరిగేస్తుందేమో అని భయపడింది మలుపు తిరిగితే ఇంకేముంది వెనక ఉన్నదంతా కనుమరిగే ఇహ కనిపించేదంతా ముందరే కానీ వెనకాల కాదు నోరు తెరవలేని రాధ బాధ ఎవ్వరికీ తెలియకుండానే తల్లితో కలిసి మరో ఊరికి వెళ్ళిపోవటమూ అక్కడ స్థిరపడిపోవటము కూడా జరిగిపోయాయి వెళ్ళేటప్పుడు జరిగిన మరో విషయం రాధకు తీవ్రమైన దెబ్బను కలగజేసింది అబ్బాయికి ఆ పునాదిపాడు సంబంధం ఖాయమనుకున్నాం ఉత్తరం రాయించి శుభలేఖ పంపిస్తాను పెళ్ళికి రాధను తీసుకుని తప్పకుండా రాలక్ష్మి మరీ మరీ చెప్పిన జానకమ్మ మాటలు మర్చిపోలేకపోయింది రాధ రామకృష్ణ పరంగా అతని తల్లిగా ఆలోచిస్తే అవును బోరుడు కట్నం విదేశాలకు వెళ్ళొచ్చు గొప్ప పేరు తెచ్చుకోవచ్చు డాక్టర్ అంటే మాటలా తనలాంటి పేద పిల్లలు చేసుకుంటే ఏముంది పరపతి లేకపోవచ్చు విదేశాలకు పంపలేకపోవచ్చు అంత మాత్రాన తమ ఇద్దరి మధ్య గల అనుబంధాన్ని రామకృష్ణ మర్చిపోతాడా ఒక్కనాటికి జరగదు సందేహాలు సమాధానాలు తానే చెప్పుకునేది రాధ కానీ అన్నీ సవ్యంగా జరిగితే వింత ఏముంటుంది తనలో కలుగుతున్న మార్పులకు ఆకారం తెలియగానే వణికిపోయింది రాధా అప్పటికే రెండుసార్లు నొప్పితో బాధపడి బలహీనంగా ఉన్న తల్లికి ఎలా చెప్పాలో తెలియలేదు అంతకన్నా చెప్పకుండా ఆ విషయాన్ని ఎలా దాచుకోవాలో అసలే అర్థం కాలేదు రాధకు మొదట తిడుతుంది కొడుతుంది తర్వాత ఏడుస్తుంది ఆవేశం తగ్గాక అతను ఎవరో చెప్పమని బ్రతిమాలడు బ్రతిమలాడుతుంది తను ఏడుస్తూ చెబుతుంది చెప్తే అమ్మ వెళ్ళి అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పి పెళ్లి చేయిస్తుంది కానీ రామకృష్ణకున్న బంగారు భవిష్యత్ అంతా చెడిపోతుంది అందుకోసం తన జీవితాన్ని పాడు చేసుకోగలదా కానీ కానీ అసలు అత్తయ్య గారు తనను రాధగా ప్రేమించగలరు ఆదరించగలరు కానీ తన కొడుకు భవిష్యత్తు పాడు చేస్తూ కట్నం లేకుండా వచ్చిన కోడలుగా అంగీకరించగలరా ఈ సందేహాలన్నింటికీ జవాబులు దొరికే వరకు తన రహస్యం దాగుతుందా అసంభవం కడుపులో పెరుగుతున్న బిడ్డని సూర్యుని చుట్టూ తిరిగే భూమిని ఎవరాపగలరు అమ్మా ఏమిట్రాది చెప్పబోయే లోపున బయట నుండి లక్ష్మి అనే కేక వినిపించింది ముందర ఆ ఎందుకో పిలుస్తున్నట్లున్నారు ఎందుకో చూడు అన్నం బార్చుతూ చెప్పింది లక్ష్మి బయటకు వచ్చింది రాధ ఎదురుగా నడిచి వస్తున్న ముసలాయనను చూడగానే తాతయ్య సంబరంగా ముందు కడుగులు వేసి చేతిలోని సంచి అందుకుంది రాధా అమ్మ తాతయ్య వచ్చారు లోపలికి కేక వేసి తాతగారికి చెంబుతో చల్లటి నీళ్లు తెచ్చింది పైట కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది లక్ష్మి తాతగారికి టవల్ అందించింది లోపలికి వచ్చి కూర్చున్నాక కూజాలోంచి చల్లటి మంచినీళ్లు తెచ్చిచ్చింది తాతగారు వచ్చి రెండు రోజులైంది అమ్మతో మాట్లాడడానికే వీలు కావటం లేదు రాధకు అమ్మ నాకు తలనొప్పి వచ్చింది అని చెప్పినంత తేలిక కాదు కదా అమ్మా నాకు కడుపు వచ్చింది అని చెప్పటం ఇంకా నయం కథల్లోనూ సినిమాల్లోనూ మాదిరి వాంతులు గట్రా లేవు అసలు ప్రపంచంలోని ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ పెద్ద సమస్య అయిన ఇంత ముఖ్య విషయం నాలోనే ఎట్లా దాచుకోగలుగుతున్నాను అంత శక్తి నాకుందా తలుచుకుంటే రాధకే ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది మరుసటి రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక తాతగారు నిద్రపోతుండగా తల్లి దగ్గర చేరింది రాధా మినపప్పు బాగు చేస్తోంది లక్ష్మి అమ్మా ఏమిటి రాది మీ నీతో ఒక విషయం చెప్పాలమ్మా ఏమిటమ్మా అది అంత భయంగా పరాయిదాన్లాగా అడుగుతున్నావు నేను అసలు ఎలా చెప్పాలో తెలియటం లేదు రాధకు ఏమిటమ్మా నువ్వు మినపప్పు చాట పక్కన పెట్టి అడిగింది రాధా తాతగారు పిలిచారు నిద్ర లేచారు కాబోలు తాతగారు లేచినట్లున్నారు కానీ వెళ్ళు వెళ్ళి కాఫీ పెట్టు కళ్ళజోడు సరిచేసుకుని మళ్ళీ తన పనిలో మునిగిపోయింది లక్ష్మి కాఫీ తయారు చేస్తూ అనుకుంది రాధా ఇవాళ్ళు ఎలాగైనా సరే ఈ విషయం అమ్మకు చెప్పేయాలి పది మందికి తెలిసాక అమ్మకు తెలియటం కన్నా ముందరే అమ్మకు చెప్పటం మంచిది అసలు ఇప్పటికే ఆలస్యం చేశాను ఎక్కడెక్కడ ఎంతెంత వింతలు జరిగినా భూభ్రమణంలో ఏ మార్పు ఉండదు ప్రకృతి తన పనులు తాను సక్రమంగా నెరవేర్చుకుంటున్నది సాయంత్రం వాకిటి ముందు నీళ్లు జల్లి మంచాలు వేసింది కావాలనే తాతయ్య మంచం కొంచెం దూరంగా వేసింది తల్లి మంచానికి దగ్గరగా తన మంచం వేసుకుంది రాత్రి పది గంటలు అయ్యుంటుంది తాతగారు నిద్రపోయారని నమ్మకంగా అనుకున్నాక తలవైపు తిరిగింది అమ్మా చెప్పు ఇంకా నిద్ర పట్టడం లేదు కదూ లేదమ్మా నీ గురించి ఆలోచిస్తున్నాను ఏం చెప్పబోతున్నావా అని నువ్వు ఊహించలేనిదే చెప్తున్నానమ్మా ఎందుకో లక్ష్మి గుండెల్లో వణుకు పుట్టింది ఏమిటమ్మా అది తల్లి గొంతులోని కంపనం రాధకు అర్థమైంది నేను నేనొక పొరపాటు పనిచేశానమ్మా అంటే ఫీజు కట్టమనిచ్చిన డబ్బు పారేశావా అయ్యో ఇంత నిర్మలమైన పవిత్రమైన తల్లితో ఎలా చెప్పటం కాదమ్మా మరి కొంచెం ఆగి నెమ్మదిగా అడిగింది ఎవరినైనా ప్రేమించావా అవునమ్మా మౌనంగా ఉండిపోయింది లక్ష్మి అమ్మా ఎవరతను మనకు అందుబాటునా ఈ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పను ఆలోచించిన సమస్య మళ్ళీ ముందుకొచ్చింది రాదా అతను చచ్చిపోయాడమ్మా అనుకోకుండా గబుక్కు నా మాటలు తోసుకొచ్చాయి ఆ క్షణం వరకు ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచనే కానీ ఇలా చెప్పాలి అనే ఊహే లేదు కానీ కానీ మరి ఆ మాటలు ఎందుకో అలా తోసుకొచ్చాయి వెంటనే ఆపుకోలేనంత దుఃఖం పొంగుకొచ్చింది ఎన్నాళ్ళ నుండో తనలోనే కరుడుగట్టి ఉన్న ఏడుపంతా గట్లు తెంచుకున్న వరదలాగా బయట కురికింది కూతుర్ని ఎలా ఊరడించాలో అర్థం కాక లేచి కూతురి మంచం మీదకి వచ్చి కూర్చుంది ఊరుకో అన్నట్లుగా చేత్తో తడుతోంది గబుక్కున తల్లి ఒడిలో ముఖం దాచుకుంది పోనీలే ఊరుకో అయిందేదో అయిపోయింది అతనికి నీకు రుణం తీరిపోయిందనుకో లేదమ్మా రుణం తీరిపోకుండా గట్టి బంధం వేసిపోయాడు అతని బిడ్డ నా కడుపులో పెరుగుతోందమ్మా వెక్కిల మధ్య రాధ జవాబు పూర్తి చేసరికి పూర్తి చేసేసరికి లక్ష్మి చెయ్యి రాధ జబ్బపై గట్టిగా బిగుసుకుంది లోపలి నరాలలోని రక్తపు కూడా ఆగిపోతుందేమో అన్నంత గట్టిగా పట్టుకుంది అలాగే ఆ పక్క మీదికి జారిపోయింది కొంచెం సేపటికి ఉధృతం తగ్గిన రాధలేచి తల్లికని వేసిన మంచంపైకి వెళ్ళి పడుకుంది అనుకోకుండా ఒక గంటలోనే తన జీవితాన్ని తన చేతులతోనే తిప్పుకున్న మలుపును గూర్చి ఆశ్చర్యపోతోంది రాధ మనస్సు గడియారంలోని ముళ్ళు యధాప్రకారంగానే తిరిగాయి భూమి గతి తప్పకుండా తన మార్గంలోనే తిరిగింది తూర్పు నుండి వెలుతురు రేఖలు క్రమంగా భూమి అంతా పరుచుకుంటున్నాయి పక్షుల కిలకిలలు కోళ్ల కుక్కరొక్కోలు పశువుల అరుపులు పల్లెటూరికి శుభోదయాన్ని పలుకుతూ పల్లె శోభను రెట్టింపు చేస్తున్నాయి కానీ రాధ జీవితంలో మరొక చీకటి ఘట్టం జరిగిపోయింది ముందుగా లేచిన రాధ తన పక్క తీసి సర్దేసింది ముఖం కడుక్కుని పొయ్యి దగ్గర శుభ్రం చేసి పొయ్యి అంటించింది కాఫీకి నీళ్లు పెట్టింది రాధా వస్తున్నా తాతయ్య బయటకొచ్చింది రాధా అమ్మను ఏమిటి అలా పడుకుంది ఫోన్లే తాతయ్య పడుకొని ఇవాళ ఆదివారమే కదా అది కాదురా అమ్మడు లక్ష్మి పడుకున్న తీరు ఏమీ బాగాలేదు నాకేదో అనుమానంగా ఉంది లేచి వచ్చి భయంగా అమ్మాయి లక్ష్మి లక్ష్మి కూతురు నుదుట చేయివేశారు క్షణంలోనే సంగతి అర్థమైన రాధా కొయ్యబారిపోయింది తాతయ్యతో కలిసి వెళ్ళిపోవటం తప్ప వేరే మార్గం లేకపోయింది లక్ష్మి చచ్చిపోయి అప్పుడే ఇరవై రోజులైపోయింది తాతయ్య ఏమిటి రాధా తాడు నేస్తున్న తాతయ్య అడిగాడు అమ్మ అంత త్వరగా ఎలా చచ్చిపోయిందో తెలుసా తాతయ్య నేనే తాతయ్య నేనే అమ్మను చంపేశాను కంఠం బొంగురుపోయింది ఏమిటి తల్లి నువ్వు చెప్తున్నది చేస్తున్న పని ఆపేసి ఆశ్చర్యంగా అడిగాడు అవును తాతయ్య అమ్మను నేనే చంపుకున్నాను కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న మనవరాలిని చూస్తుంటే తాతయ్య కళ్ళు వర్షిస్తున్నాయి పిచ్చి తల్లి ఊరుకో చావు ఇంకొకరి చేతుల్లో ఉందా కాస్త నిభాయించుకున్న తర్వాత విషయమంతా చెప్పింది రాధా తాతయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు ఇంత చిన్న వయసులో భర్త చచ్చిపోవటము తల్లి అవటమో భగవాన్ దాని తల్లిపోలికే దానికి ఇచ్చావా తండ్రి కుమిలి కుమిలి ఏడ్చాడు తాతయ్య మూడు రోజుల తర్వాత ఊర్లోని పెద్దలు తన మిత్రులు అనుకున్న వారితో సంప్రదించాడు పది మంది కలిసి పిల్లకు బొట్టు పువ్వులు తీయొద్దని తీర్మానం చేశారు ఆనాటి నుండి అనురాధను విధవగానే చూడసాగారు అనురాధ బొట్టు తీయలేదు కానీ ఏనాడు పువ్వులు మాత్రం ముడవలేదు ఎప్పుడెప్పుడా నాత్రంగా ఎదురుచూసిన సెలవులు రానే వచ్చాయి రెక్కలు కట్టుకుని వచ్చాడు రామకృష్ణ ఆశగా వెతికిన అతని కళ్లకు రాధ కనిపించనే లేదు హుషారంతా గాల్లో కలిసిపోయి చెప్పలేని నీరసం ఆవహించింది అమ్మా రాధా వాళ్ళేరి రాధా ఏ రాధా ఎసర్లో బియ్యం వేస్తున్న జానికి ఆశ్చర్యపోయింది అదేనమ్మా మన ఇంట్లో ఉన్న టీచర్ ఆంటీ వాళ్ళ రాధా ఓహో వాళ్ళ అయ్యో నామతి మండిపోను అప్పుడే వాళ్ళని మర్చిపోయాను అన్నట్టు ఆవిడికి మరో ఊరు బదిలీ అయిందిరా ఒరే రాములు కాస్త కరివేపాకు కోసుకురారా తన తల్లికి తల్లికెందుకుంటుంది రాధా నేను నిన్నెలా కలుసుకోను నీకోసం ఎంతో ఆశతో ఎంతో కోరికతో వచ్చాను రాగానే నాన్నగారితో చెప్పాలని వెంటనే వివాహం చేసుకుని ఏవేవో కోరికలతో వచ్చిన నాకు నువ్వెంత నిరాశ కలిగించావు రాది అసలు ఎక్కడున్నావు నాకు కనిపిస్తావా అసలు కలుసుకోగలనా మనసులో చిన్నదిగా మొదలైన అనుమానం అంతై ఇంతై వటుడంతై అన్న రీతిలో పెరుగుతోంది అమ్మా టీచర్ అంటేనే ఏ ఊరు మార్చారు అదేదో ఊరురా ఏదో పేరు చెప్పారు చెప్తానుండు ఏమిటబ్బా అది అటూ ఇటూ తిరుగుతూ చేతిలోని పని పూర్తి చేసుకుంటూనే ఆలోచిస్తోంది పులుసు తిరగమోత వేస్తోంది ఆ గుర్తొచ్చిందిరా ఆ ఊరు భూషణ గుళ్ళ అది కూడా గుడివాడకు దగ్గరేనట ఇంకా ఏమో చెబుతూనే ఉన్నారు జానకి కానీ ఇంకా వినాల్సిన అవసరం లేదు రామకృష్ణకు అబ్బా చూడలేను అనుకున్న రాధ కళ్ళెదుట కనిపించినట్లుగానే ఉంది వస్తున్నాను రాధా వచ్చేస్తున్నాను ఎర్రగా బుర్రగా దొరవాబులా ఉన్న రామకృష్ణను చూడగానే హెడ్ మాస్టర్ కంగారు పడిపోయారు ఎవరో ఆఫీసర్ గారు హఠాత్తుగా విజిట్కి వచ్చారని హడావుడిగా కుర్చీలోంచి లేచి వినయంగా నమస్కారం చేశారు ఇక్కడ లక్ష్మి అనే టీచర్ గారు ఉన్నారు కదండి అవును సార్ మీరు హెడ్మాస్టర్ గారికి అనుమానం వచ్చింది ఇంతగా హడలగొట్టని మహానుభావుడు నిజమైన ఆఫీసరా లేక ఎంక్వైరీ బాపతా అని నేను వారి బంధువునండి ఒకసారి ఆమెను పిలుస్తారా రామకృష్ణ వంక ఏగాదిగా చూశారు హెడ్ మాస్టర్ పిలిస్తే ఆమె పలకరు బాబు మీరు ఆమె బంధువులు అంటున్నారు కదా మీకు తెలియదా ఆమె చచ్చిపోయి రెండు నెలలైపోతుంది టీచర్ అంటే చచ్చిపోయారా గబుక్కున కుర్చీలో నుండి లేచాడు మరి రాధా అడిగాడు ఆ వివరాలు నాకంతగా తెలియవు బాబు వారు అద్దెకున్న ఇంట్లో కనుక్కుంటే ఏమైనా తెలుస్తుందేమో ఒక పిల్లవాడిని పిలిచి ఇచ్చి పంపించారు రామకృష్ణ మనసులో సముద్రాలు పొంగుతున్నాయి ఎక్కడైనా చోట కూర్చుని భోరునా ఏడవాలనిపిస్తోంది రాధా అందినట్లే అంది అందకుండా పోతున్నావు ఎక్కడికక్కడ ఆశలు అంతరించిపోవటమో కొత్త ఆశలు పుట్టటమో వాటిని వెతుక్కుంటూ పోవటమో రాధ ఎక్కడున్నావు ఎంతో ఆతృతతో ఆదుర్దాతో వెళ్ళిన రామకృష్ణకు దొరికిన జవాబులు రాధను వాళ్ళ తాతయ్య తీసుకెళ్లారు టీచర్ గారికి ఏం జబ్బు చేసిందో తెలియదండి ఆ రాత్రి కూడా బాగానే ఉన్నారండి తెల్లవారేసరికి చచ్చిపోయారు వాళ్ళ తాతగారు ఊరేదో మాకు తెలియదు ఇంతటి నిరాశ ప్రపంచంలో ఇంకెవరు అనుభవించి ఉండరు అనుకున్నాడు రామకృష్ణ రాధా ఎక్కడున్నావు ఎలా ఉన్నావు నీకోసం ఎక్కడని వెతకను ఎలా చేరుకోగలను నువ్వు లేకుండా నేను ఎలా గడపగలను ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరు చెప్పగలరు ఒక్క కాలం తప్ప రాధా మగబిడ్డను ప్రసవించింది పొత్తిళ్లలో అమాయకంగా ఉన్న ఆ పసిబిడ్డను చూస్తుంటే రామకృష్ణ గుర్తుకొస్తున్నాడు పిడికిళ్లు బిగించి కాళ్ళు చేతులు ఊపుతూ కేరింతలు కొడుతూ ఆడుకునే తన బిడ్డను చూసుకుని తన జీవితంలోనే అనుభవించిన చేదంతా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తోంది తడబడుతూ వేస్తున్న తప్పటడుగులు చూస్తూ నా పోషణలో నీ జీవితం నీ అడుగుల్లో నా జీవితం నిలిచిపున్నాయిగా బంగారు మన భవిష్యత్తులో మన చేతుల్లోనే ఉన్నాయిరా అనుకునేది ఈ బిడ్డను ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దాలి ఈ బిడ్డను నా ఆశయాలకు ప్రతిరూపంగా మలచుకోవాలి దేశంలోనొక గొప్ప వ్యక్తిగా తయారు చేయాలి అన్నింటినీ వదిలేసుకుని అందరికీ దూరమైన ఈ బ్రతుకుకు అదే లక్ష్యం అది నెరవేరిన నాడే నేను చేసిన అజ్ఞాతవాసానికి పర్వదినం రామకృష్ణ భవిష్యత్తుకు అడ్డంగా ఉండకూడదని తప్పుకున్న నేను నా బిడ్డ భవిష్యత్తును ఎంతో జాగ్రత్తగా కాపాడినప్పుడే ఏ దేవుడైనా నన్ను ఆశీర్వదించగలడు అమ్మ తాత అత్త పదాలు వచ్చినట్లే నాన్న అనే పదం కూడా నేర్చుకున్నాడు పసివాడు ఆనాడు అనురాధ గుండెలో అగ్నిబండలు పగిలాయి బాబు నీకు నాన్న అని పిలుచుకునే అదృష్టం లేకుండా చేసిన ఈ అమ్మను క్షమించరా తండ్రి ప్రపంచానికి ఏ భాగ్యానికి చెప్పని అబద్ధం చెప్పి దాని నోరు మూయించేశాను ఎదురు చెప్పగల ప్రపంచానికి భయపడి చెప్పిన అబద్ధం నీకెలా చెప్పగలను నీ తండ్రి లక్షణంగా గొప్ప డాక్టర్గా బ్రతికే ఉన్నారు నాన్న భర్తచే వదిలివేయబడిన ఆడదాన్ని ఈ సంఘం మర్యాదగా చూడదు అంతకంటే భర్త చచ్చిపోయిన స్త్రీకి ఎంతో విలువనిస్తుంది సానుభూతి చూపిస్తుంది కేవలం అందుకే ఏ స్త్రీ కూడా చెప్పలేని అబద్ధం చెప్పాల్సి వచ్చింది అసలు ఆనాడు మెడలోని గొలుసు తీయటానికే వెనుకాడిన నేను అంత మాట ఎలా చెప్పగలిగానో నాకే తెలియదు ఏ దేవుడు నా నోట పలికించాడో మరి ఆనాడు ఏ భార్య చేయలేని పని చేశాను ఇంకా ఈనాడు ఏ తల్లి తన బిడ్డకు చెయ్యని అన్యాయం నీకు చెయ్యాలి తండ్రి నుంచి బిడ్డను వేరు చేసే అధికారం ఏ తల్లికి లేదు అయినా నిన్ను తండ్రినే లోటు లేకుండా పెంచడానికే ప్రయత్నం చేస్తానరా చిట్టి తండ్రి నన్ను క్షమించు పెద్దవాడివయ్యాక ఇవన్నీ నీకు చెప్పి క్షమించమని అడిగితే అడిగినంత తేలిక కాదు క్షమించమని నాకు తెలుసు అందుకే ఏమీ తెలియని నిన్ను ఎందుకమ్మా ఇలా చేశావు అర్థం లేని నీ త్యాగం నాకెంత లోటు చేస్తుందో తెలుసుకోలేకపోయావా అని అడగలేని నిన్ను క్షమించమంటున్నాను రామ్ నీ భార్యగా నన్ను అనుకున్నావు నీ నా మనస్సాక్షిగా మనకు పెళ్ళి అయిందనే అనుకున్నాను కానీ నీ అనుమతి లేకుండా అసలు నీతో చెప్పకుండానే నీ జీవితంలో నుండి తప్పుకున్నాను అర్థం లేని భయాలతో అనుమానాలతో సందేహాలతో నాకు తెలియకుండా ఒక అబద్ధం ఆడేశాను ఇంకా వెనక్కి జరగలేని తిరిగి సరిదిద్దుకోలేని అబద్ధం చెప్పేశాను రామ్ అనుకోకుండా ఆనాడు ఒక మలుపు తిరిగిన మన జీవితాన్ని నా చేతులారా మరో మలుపు తిప్పాను ఆ మలుపుల్లో నువ్వెక్కడున్నావో నేనెక్కడున్నానో మనం ఏనాటికైనా కలుస్తామో లేదో నీ జీవితంలో నుండి తప్పుకోవటమే కాకుండా మరో తప్పు చేస్తున్నాను రామ్ ప్రతి తండ్రి తన మొదటి సంతానాన్ని చూసుకుని అనుభవించే అత్యంత మధురానుభూతిని నీకు దూరం చేశాను ఇంతకన్నా మహాపాపం ఉండకపోవచ్చు కానీ ఏం చెయ్యను కేవలం నా స్వార్థంతో నీ బంగారు భవిష్యత్తును నాశనం చెయ్యనా ఈ బుద్ధి నీకు ముందర లేదా గుండెల లోపల నుండి ఎవరో అర్చినట్లుగా ఉంది కానీ ఏం చెప్పగలదు జవాబులేని ప్రశ్నలు ఎన్నో నన్ను క్షమించురాం నువ్వెక్కడ ఉన్నా ఒక మహోన్నతమైన వ్యక్తిగా జీవించురాం నీ బిడ్డను నీ అంతటి వాడిని చేసి నిన్ను నవ్వుల పాలు చేయకుండా నీ పరువు ప్రతిష్టలకు భంగం రాకుండా నీకు అప్పగిస్తాను రామ్ నా ప్రాణం ఉన్నంతవరకు నా నోట్లో నుండి ఒక్కసారి కూడా ఈ రహస్యం బయటపడదు తాతయ్య సలహా సహాయాలతోనే మొదట టీచర్ ట్రైనింగ్ పాస్ అయింది విజయ్ని పెంచుకుంటూ మధ్యలో ఆగిపోయిన ఇంటర్మీడియట్ పూర్తి చేసింది విజయ్ని చదివిస్తూ బిఏ పూర్తి చేసింది తాతగారు పొయ్యేనాటికి విజయ్కి ఎనిమిదేళ్లు ఊర్లోని పొలం తాతగారి ఇల్లు అమ్మేసింది విజయ్ ఎస్ఎల్సీకి వచ్చేనాటికి రాధ ఎంఏ కూడా పూర్తి చేసి అసిస్టెంట్ హెడ్మిస్ట్రస్గా జూనియర్ కాలేజీలో పనిచేస్తుంది తనకు మించిన పని అయినా ఎలాగో చదివించగలనో అనే ధీమాలోనూ తండ్రి అంతటి వాడిని చేయాలనే పట్టుదలతోనూ విజయ్ను ఎంబీబీఎస్కు పంపించింది తండ్రి పోలికలు గుణాలు తెలివితేటలు అచ్చుగుద్దినట్లు అలాగే పుణికి పుచ్చుకున్న కొడుకును చూస్తున్న కొద్దీ తను పడ్డ ఇబ్బందులు చిక్కులు అన్నీ మర్చిపోయి తృప్తిగా శ్వాస విడి చేసేది రాధా ఏనాటి రామకృష్ణ కొడుకు అదే రూపంలో ఉండబట్టి రామకృష్ణ రూపురేఖలు గుర్తున్నాయి లేకుంటే ఏమో స్నేహితుని పెళ్ళికని హైదరాబాద్కి వెళ్ళిన విజయ్ వస్తున్న చెప్పాడు అమ్మా నాకు ఉద్యోగం దొరికిందమ్మా అలాగా చాలా సంతోషంరా విజయ్ ఎప్పుడు నన్ను అదృష్టవంతుడివి అంటూ ఉంటావు కదమ్మా నీ నోటి వాక్య పలించి ఉంటుంది ఇంతకు ఎక్కడ ఉద్యోగం హైదరాబాద్లోనమ్మా అమ్మా ఆ హాస్పిటల్ ఎంత బాగుందో ఆయన హైదరాబాద్లోనే పెద్ద పెద్ద డాక్టర్స్లో ఒకరంటమ్మా ఆయన భార్య కూడా డాక్టరే ఇద్దరూ కలిసి ప్రైవేటుగా హాస్పిటల్ పెట్టుకున్నారు అక్కడేనమ్మా నాకు దొరికింది చాలా అదృష్టం రా ఈసారి అదృష్టం నీది కాదురా విజయ్ నాది బిడ్డలు పుట్టినప్పటికంటే వాళ్ళు ప్రయోజకులయ్యనప్పుడేరా తల్లి అదృష్టం తెలిసేది ఆ డాక్టర్ గారి భార్య ఎంత మంచిదో నీ వయసే ఉంటుంది కానీ కొంచెం చిన్నదిగా కనిపిస్తుందమ్మా ఆవిడగారు నన్ను చూడంగానే ఎంత ఆశ్చర్యపోయిందో కనీసం నా పేరు కూడా అడగకుండానే ఉద్యోగం ఇచ్చేసిందమ్మా ఈజ్ ఇట్ ఎస్ నిజంగానమ్మా ఆమె పేరు మాధవి ప్రస్తుతం ఆమెగారే ఆ హాస్పిటల్నంతా మేనేజ్ చేస్తున్నారు నన్నెంతో ఆప్యాయంగా పలకరించింది ఆమె భర్త అమెరికా వెళ్ళారట ఇంకో నెల రోజుల్లో వస్తారట ఆయన కూడా చాలా మంచివారట ఆయన పేరు రామకృష్ణట ఉలిక్కిపడింది రాధా నన్ను చూసి ఆమె ఎంత ఆశ్చర్యపడ్డారో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి ఆ విషయాలు నిర్ధారణ చేసుకునేందుకే రామకృష్ణ విదేశాల్లో ఉండగానే వచ్చింది అనుమానం బలపడిందే కానీ రుజువు కాలేదు అది ఈనాడు ఈనాడు ఇలాగా మెల్లగా కళ్ళు తెరిచింది రాధ తన వంకే ఎంతో తమకంగా చూస్తున్న కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వింది రాధి రాధి వందలు వేలు లక్షల గొంతులు ఎలగెత్తి అరుస్తున్నాయి రామకృష్ణ శరీరంలోని ప్రతి అణువు ఒక్కొక్క గొంతుకతో పిలుస్తున్నాయి అంత ఆప్యాయత అంత అనురాగం ఇన్నేళ్ల నుండి దూరమైన ప్రేమమయమైన పిలుపులు ఆనందంగా అందుకుంటోంది రాధి మూగగా సంతోషంగా చూస్తున్న రామకృష్ణుని ప్రతి అణువు రాధను సంతోషంగా పిలుస్తోంది ఆ పిలుపులు వినిపించిన సంతృప్తి రాధ పెదవులపై కదలాడుతోంది అసంతృప్తి ఆనందంగా మారి సంతోషిస్తున్న గుండెలు ఒక్కసారిగా పొంగి పొంగి పొర్లటానికి గట్టు తెగింది ఇంకా అడ్డుకట్టలు వేయలేకపోయింది అంతే కిటికీకి దగ్గరగా కుర్చీలో కురికిపాట్లు పడుతున్న మాధవి తల్లి తల దగ్గర కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న విజయ్ అనురాధ వేసిన చిన్న కేకకు ఉలిక్కిపడి లేచారు పక్కకు ఒరిగిపోయి వేళ్లాడుతున్న తల్లి చేతిలో ముఖం దాచుకున్నాడు విజయ్ ఇన్నాళ్ళు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన డాక్టర్ కొడుకు వైద్యం నీకు అవసరం లేకపోయింది కదమ్మా నా కోసం అంతగా కష్టపడిన నిన్ను సుఖపెట్టే అదృష్టం నాకు లేకుండా చేసావా అమ్మా నీ మొహం నువ్వేంట్రా నా కోసం కష్టపడేది అన్నట్టుగా వెళ్ళిపోయావు కదమ్మా తల్లి తండ్రి అన్నీ అయ్యి నువ్వు నన్ను ఒంటరి చేసి పెళ్ళిపోయావు కదమ్మా ఇంకా నన్ను బాబు విజయ్ అని ఎవరు పిలుస్తారమ్మా ఒక్కసారి పిలువమ్మా తలెత్తి తల్లి ముఖంలోకి చూశాడు విజయ్ ఆశ్చర్యం ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నా ఆ కళ్ళల్లో ఏదో గూడు కట్టుకున్న విచారం ఆ ముఖంలో ఏదో పోగొట్టుకున్న దిగులు స్పష్టాస్పష్టంగా కనిపిస్తూనే ఉండేవి కానీ ఈనాడు తెల్లని దుప్పటిపై బలహీనంగా వాలిపోయినట్లుగా ప్రాణం లేకుండా పడుకుని ఉన్న రాధముఖం ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంది ఇంకా బ్రతికే ఉన్నది అనిపించేంత అందమైన చిరునవ్వు పులుముకొని ఉన్న పెదవులు చూసి ఆశ్చర్యపోయాడు విజయ్ ఆ పెదవులు విడవడి బాబు విజయ్ అని పిలుస్తాయి అన్నట్లు వెర్రిగా చూశాడు అమ్మా అమ్మా అంటూ చిన్న పిల్లాడిలా కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నాడు రాధి అస్పష్టంగా రామకృష్ణ పెదవుల్లో నుండి బయటకు వచ్చింది అతని గుండెల నిండా సముద్రం పొంగుతున్నట్లే ఉద్ధృతంగా ఉంది కళ్ళ నిండగా రాధను కళ్ళ నిండుగా రాధను మసక చేస్తున్న నీళ్లు ఒకవైపున రామకృష్ణ మరోవైపున విజయ్ మధ్యలో ప్రశాంతంగా సంతృప్తిగా వీడ్కోలు తీసుకున్న అనురాధ రామకృష్ణ కానీ అనురాధ గాని నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రామకృష్ణ ఎంత బాధపడుతున్నాడో మాధవి కూడా అంతగానూ బాధపడుతోంది అందుమూలంగానే ఆ పొడుపు కథకు సమాధానం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అర్థం కాని హాస్పిటల్ సిబ్బంది మౌనంగా చూస్తున్నారు రాధ పెదవులపైన సంతృప్తి మాధవికేదో అర్థాన్ని మరేదో సందేశాన్ని ఇచ్చినట్లుగా ఉంది మాధవి చల్లని హస్తాలు విజయ్ను చుట్టుకొని చేయడానికి ప్రయత్నించాయి పొడవాటి హాస్పిటల్ కారిడార్లో ఆ చివర ఉన్న రామకృష్ణ గదిలో నుండి ముగ్గురు బయటకొచ్చారు చేతి వైపు రామకృష్ణ కుడి చేతి వైపు విజయ్ మధ్యలో మాధవి ఎన్నో మలుపులు తిరిగిన జీవితంలోని ఈ మలుపు అతి ప్రశాంతంగా ఉన్నట్లుంది తెల్లని కోట్లతో మల్లె లాంటి బట్టలతో మెడలో వేలాడుతున్న స్టెతస్కోప్తో చకచకా నడిచొస్తుంటే ఓహ్ ఎంత అపూర్వంగా ఉంది అనుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన దీప దీపని చూస్తూనే ఆగిపోయాడు విజయ్ మెల్లగా అడుగులు వేస్తున్న విజయ్ భుజంపైన ఆప్యాయంగా తట్టి చిన్నగా నవ్వి రామకృష్ణతో కలిసి ముందుకు సాగింది మాధవి మధు విజయ్ని చూస్తుంటే ష్ నాకేమీ చెప్పొద్దు అవసరం లేని విషయాలు ఆలోచించవద్దు నవ్వింది మాధవి ఆమె నవ్వులో పేలవంగా తన నవ్వు కలిపాడు రామకృష్ణ దీప డాక్టర్ గారిని చూస్తుంటే ఇంకేమి మాట్లాడొద్దు అనవసరమైన విషయాలు ఆలోచించడం ఒంటికి మంచిది కాదు నవ్వింది దీప నవ్వలేని నవ్వును దీప నవ్వులో కలుపుతూ ముందుకు అడుగులు వేశాడు విజయ్ అయిపోయింది జీవన మలుపులు నవలా సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం